தூகாலே பைலல்லு போனம் எட்டி பைலல்லு கண்டி மைசிக்கி மொக்கெல்லு காலி மோட்டாரைக்கெல்லு பெத்த புள்ளி நூ பெத்த புள்ளி புள்ளி லக்க கொடுத்துகிறோ மண பத்தலு குட்டைனோ பெத்த புள்ளி லக்க கொடுத்துகிறோ மண பத்தலு குட்டைனோ एक्सप्रेशंस, एनर्जी, स्पीड की ब्रेक से ले रोजू मल्ली नुवे ना हीरो గాజు తొడగలేదా గాజు ఆకే పిల్లా మాది గాజు లోండమే పిల్లా మేము మూవీ కొరియోగ్రఫీ ఇది థాంక్యూ మాస్టర్ నాకు చాలా 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 నచ్చింది. కాదు, రాత్రి నేను బయటికి వెళ్ళాను, ఈ రూమ్ దగ్గర ఎవరో తచ్చట్లాడారని నాకు తెలిసింది. అసలు చూస్తే గానీ అర్థం కాదు, ఎవడే అభిమాస్టర్ కదయ్యి. పాపం రీల్ చేసుకోవడానికి వచ్చి ఉంటాడు. ఈ ఇంటికి వచ్చావు రీల్ చేసుకోవడానికి? ఖాళీగా ఉందని వెళ్ళానన్న. ఆయన రీల్సే కదండి, తప్పేంటి? ఆడు ఫస్ట్ రీల్ తోనే స్టార్ట్ చేస్తాడు అమ్మా అన్ని. మాస్టర్ కి పెద్ద ఫ్యాన్ కదా, డ్రీమ్ బాయ్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పి ఎందుకు ఇలాంటివన్నీ పెట్టుకోవటం? జస్ట్ ఒక్క సైగ చేస్తే మాస్ కాదు మరణ మాస్ పర్ఫార్మ్. భవ్య మాత్రం మాస్ చించేసింది. అనకాపల్లి సెంటర్ లోకి ఐశ్వర్యారాయి వచ్చిందంటే గుడ్. కొరియోగ్రఫీ మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. This is the one of the best performance. నమస్కారం. దొండకాయ బెండకాయ నా ముగుడే నా గుండికాయ సీరియల్ కి స్వాగతం. ఇప్పటికి ఈ సీరియల్ 15,36,594 ఎపిసోడ్ విజయవంతంగా నడుస్తుంది. అప్పుడు నీ వయసు ఎంతమ్మా మొదలెట్టినప్పుడు? నీకేది లేదో దాని గురించి చెప్తా, అదే వచ్చింది నీతో. మీరు రాక్ స్టార్ రక్కయ్య కదా, మీకు అమ్మాయిలు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, అసలు ఎలా సెట్ అయింది సార్ మీకు అది? స్క్రిప్ట్ రాసుకునేది నేనే కాబట్టి, ఎంతమంది నేనే వేరే వాళ్ళకి వదలను కాబట్టి. సార్ అసలు మీరు రాక్ స్టార్ ఎలా అయ్యారు సార్? నేను ఏ ఊరు ప్రోగ్రామ్కి వెళ్ళినా ఫస్ట్ రాక్ స్టార్ రాక్ స్టార్ అనేవాళ్ళు. ప్రోగ్రామ్ అయిన తర్వాత రాక్ స్టార్ రాక్ స్టార్ అనేవాళ్ళు. చచ్చిపోయింది పెళ్ళైన కొత్తలు ఏమండి, ఒక్కసారి ట్రైన్ ఎక్కించారా ట్రైన్ ఎక్కించారా అని పట్టాల మీద పెట్టి ట్రైన్ బైక్ ఎక్కించారు. అయ్యో మీ ఆవిడ లేదా? లేదండి. మీరేం బాధపడకండి, భార్య లేకపోతే ఓదారుస్తావా? మీ ఆవిడ ఎప్పుడు పోయిందిరా? ఇప్పుడే బజార్కి పోయిందండి. మా వైఫ్ కూడా ఊరెళ్ళింది. ఏంది ఈ పేపర్ పట్టుకొని తిరుగుతున్నా? సర్పంచులు అంటే ఇటువంటి పేపర్లు ఉంటాయి, దీంట్లో ఏం లేదు కదా. ఊరికే పడుకొని తిరుగుతా అంటావు, పడుకొని తిరుగుతా అంటావు. ఏమైంది మామా? నేను నా కొడుకు ముందు తాగను. ఏమైంది మామ? అది నేను మయ్యమ్మ కూడా తాగను.
అల్లుడు నేను తాగుతున్నా చెప్పి నా కొడుకు చెప్పకు, వానికి తెలియదు. బావా నేను తాగుతున్నా చెప్పి మయ్యకి చెప్పకు, మయ్యకి తెలియదు. అరే భాస్కర్ ఏదైనా మాట్లాడొచ్చు కదా. నీ కళ్ళల్లో కలిపెట్టి చూసి మాట్లాడలేను రాజు. నువ్వు కూడా మాట్లాడొచ్చు కదా. నీ కళ్ళల్లో కలిపెట్టి చూస్తే మాటలు రావట్లేదు. వెనక్కి కూర్చోండి. డిజోడిల్లో కొట్టు, తాగి పిల్లలు కొట్టు, తాగి పిల్లలు కొట్టు, తెల్లారగా కాళ్ళు పట్టు. మీ నాన్నగారు మట్టికి అద్భుతం. ఆయన ఏ ఊరండి? విజయవాడ సార్. బెజవాడ అనుకున్నా. ఓకే, బెజవాడ కాదండి, విజయవాడ. మరి ఏంటి ఇంత దూరం తీసుకొచ్చారు? కరెక్ట్ గా తాంబూలం మార్చుకునేసరికి అట్లా కట్ చేసి వదిలేసారు ఏంటి మేడం? ఇది స్కిట్ వరకే అన్నారు. నిజంగా అయితే ఇది కుదరదు మేడం. బాబు వేర్ ఇస్ ద పార్టీ, బాబు వేర్ ఇస్ ద పార్టీ. నేను ఏడాగట్టే పెట్టి చెప్తే ఆ నెర పార్టీ, ఆ నెర పార్టీ. ఆవకాయని ఆవకాయని ఎందుకంటారు సార్? ఒక రోజు ఒక అవ్వ కొన్ని కాయలు తీసుకొని ఒక పచ్చడి చేసింది. ఆవకాయ ఆవకాయ అవ్వకాయ 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 ఆవకాయ అయిపోయిందమ్మ, ఆవకాయ అయిపోయిందమ్మ. నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నీకేమనిపిస్తుంది? ఓకరి సినిమాలో పొండగాడు దొరుకుతాడు అనుకుంటే సత్తు పొండగాడు దొరికాడు, సత్తు పొండగాడు దొరికాడు. ఎయిర్పోర్ట్ మందే. ఏంటి సార్? హనీమూన్కి వెళ్దామని. సరే సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మేఘాల్లో కొద్ది నెమ్మదిగా పోనీ, నెమ్మదిగా పోనీ. నేను ఇంకా బండి స్టార్ట్ చేయలేదు. మరి మేఘం ఏంట్రా? మేఘం కాదు సార్, మన సైలెన్సర్ లో పొగ జంత. హలో, ఒక బిర్యానీ పార్సల్. ఆటలో వచ్చాడు. మీకు తెలీదా స్కై డెలివరీ? పైకి వచ్చేటప్పుడు కింద జువ కట్టుకుంటాడు, కింద వెలిగించుకుంటే వెళ్ళిపోతాడు. మరి కిందకి వెళ్ళగలుగుతాడు? పైకి రావడానికి జువ కావాలి, కానీ కిందకి వెళ్ళడానికి జువ అవసరమా? మామూలు పడిపోతాడా? ఆ పడిపోడు, పడిపోయి చచ్చిపోతాడు కదరా. చచ్చిపోడు కరెక్ట్ గా అడుగు ఉందనగా ఇంకో జువ వెలిగించుకుంటాడు. అవును శాంతి, మనం ఇండస్ట్రీకి ఎన్నో హిట్లు ఇచ్చావు. అవును, ఎన్నో అద్భుతమైన పాటలు చేసావు, కానీ నువ్వు ఆ మాట అనుకోదు శాంతి. నేనెవరో తెలుసా? 10 నిమిషాల ముందు క్లోజ్ అయ్యే ఏ పబ్ ముందుకైనా వెళ్ళి నిల్చో, అక్కడ ఒక నీకు స్లోగన్ వినపడుతుంది. దానికి నాకు ఏ సంబంధం లేదు. కమిషనర్ ఏంటది? ఏందన్న మాట్లాడుతున్నాడు? అడుగు వాయిస్ రావట్లేదు రావట్లేదు. నా ముందే నా ఓడి కొట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? మీ ఓడి మార్కెట్ లో దందా చేస్తున్నాడు కదా. మీ ఓడు ఫ్రూట్స్ మార్కెట్ లో మోసం చేస్తాడు. ఏంటో మోసం? ఎరా రెండు పట్టండి. ఇదేంటి? పైనాపిల్. ఇది పైనాపిల్? ఇది పైన కాబట్టి ఓకే. ఇది ఎందుకు పైనాపిల్ అవుద్ది? ఇది ఎందుకు పైనాపిల్ అవుద్ది? మీ ఓడి చేపలు అమ్ముతున్నాడు, స్మెల్ వస్తున్నా చూడు. నానం చేయలేదేమో. ఒకసారి రా, టోటల్ ఎక్సైజ్ ఎపిసోడ్ వరస్ట్ పంచ్ ఇది. ప్లీజ్ డిలీట్ ద టోటల్ ఎపిసోడ్. రాసిందేవడు. ఎవరి సాంగ్ చాలా బాగా వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఇద్దరు సాంగ్ బాగా వచ్చింది అనుకుంటున్నా. మాస్టర్ ఈ మధ్య హీరోయిన్లతో ఎక్కువ వర్క్ చేస్తున్నట్టున్నాడు. మీరు హీరోయినే కదా. నేను కూడా గుర్తు చేసుకుందామని ఈ సంవత్సరం ఒక సినిమా చేశాను. చేశారా? చేశారా? రిలీజ్ అయిందా? నాకు నిజంగా తెలియదు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఎవ్రీ డే ఆయన పేదోళ్ళకి ఆయన చాలా సహాయం చేస్తుంటారు. సల్మాన్ ఖాన్ గారు ఇంత సహాయం ఎందుకు చేయగలరు అని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. నాకు తెలియదు. ఆయనకి పెళ్లి కాలేదు కాబట్టి. పేరెంట్స్ ఎక్కువగా అమ్మాయిల్ని తిడతారా, అబ్బాయిల్ని తిడతారా? ఎక్కువ అబ్బాయిలే తిడతారు, ఎందుకంటే వాళ్ళు కాలేజ్ ఫీజు కడుతున్నా అని చెప్పి డబ్బులు తీసుకెళ్లి వైన్ షాప్ లో మందు తాగి. చెప్పండి.
జూనియర్ సినిమా అప్పుడే నేను కొత్తగా వచ్చా. ఒక మూమెంట్ చెప్పి అందరు చేస్తున్నారు, నేను బ్యాక్ చేస్తా ఉన్నా. శేఖర్ అన్న, ఏ ఆ బ్యాక్ తెల్లగా ఉన్న అబ్బాయి ఎవరు అని. అప్పుడు గ్లామర్ గురించి చెప్పుకున్నాడు చూసారా, గ్లామర్ గురించి చెప్పుకున్నాడు చూసారా. మీ ఇద్దరి మధ్యలో ఇచ్చి పుచ్చుకోవడాలు చాలా ఎక్కువ అనుకుంటా కదా, అంటే మీరు రెండు ఇస్తే ఆయన రెండు ఇచ్చాడు. ఏంటది చిలిపి దొంగలు, ఒకసారి చూడండి. కానీ చూసారా మీరు ఆ వైట్ బాయ్ అక్కడి నుంచి ముద్దు వరకు ఎలా ట్రావెల్ అయిందో. ఇన్నేళ్ళైందిరా ఒక పిల్ల జల్లా లేదు అసలు. ఆ వెంకట్రావు చూడండిరా, 10 మంది పిల్లలు ఉన్నారా, ఒకసారి ఆయన ఖాళీగా ఉంటే వెళ్ళి తిప్పాడగరా. 10 మంది పిల్లలు అంటున్నా, ఖాళీ ఎప్పుడు ఉంటాడు వాడు, ఖాళీ ఎప్పుడు ఉంటాడు వాడు. మాస్టర్కి బాగా నచ్చినట్టుంది జోక్, అందుకే మాస్టర్కి ఇద్దరు పిల్లలే. సినిమా ప్రేమ దేశం. Can I get a lift? Bus raatledi vala. Yeah, please. Yeah, please. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. బస్ వచ్చే ముందు అవను మ్యారీ విచ్ పుల్యోర రాజా, పుల్యోర రాజా. మీ వెనకాల తీసుకొచ్చిన కోతి ముక్కెవరు, కోతి ముక్కెవరు. నన్ను నేనే మరచిన నీ తోడు తర్వాతే వీళ్ళ ముద్దు ముచ్చటం మొదలైంది, ముద్దు ముచ్చటం మొదలైంది. ఏలేంటి బామ్మ ఇంత హ్యాపీగా ఉన్నారు, మీ తాతయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా కొచ్చర్రకల్లో. ఆ తాతకి ఆల్రెడీ చాలా మంది బామ్మలు ఉన్నారు బామ్మ. ఆయన ఒక్క అమ్మాయిల మొహం కూడా చూడరు. ఆయనకు అమ్మాయిల ముఖం తోడు అవసరం లేదు, ఇప్పుడు కాళ్ళకాన్నే కూర్చుంటాడు, కాళ్ళకాన్నే కూర్చుంటాడు. ఈ శనివారం రాత్రి 9:30 గంటలకి వింటర్ స్పెషల్ హనీమూన్ కాంటెస్ట్. హనీమూన్ ఎలా ప్లాన్ చేశారు? నాకు 106, వైఫ్ 107. హనీమూన్ అంటే ఇద్దరు కలిసి ఉండాలి కదండి, అంటే మీరు ఒక్కడే ఉంటారా 106 లో? నేను ఒక్కడే ఉండను, ఎవరు చెప్తారు? డింగి చెక్క, డింగి చెక్క. చెన్నై చంద్రమా. మీరు ఎవరు? కేరళ కొట్టియో. ఉంగిడి తంగిడి తంగిత్తు, ఉంగిడి తంగిడి తంగిడి నాన్న. మీ హనీమూన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఏ వాటిలో జరిగింది? వాటిలో జరిగింది. మన్మధుడే బ్రహ్మను పోని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని, 5.5 అడుగుల బంగారాన్ని. రియల్ కపుల్ రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. లుక్స్ రా శేఖర్ మాస్టర్, హార్టీ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఈ చెల్లికి, నాకు చేతులు పగిలిపోతున్నాయి, పెదాలు పగిలిపోతున్నాయి. నువ్వు పగిలిపోవటం గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ రగిలిపోవటం గురించి నువ్వు ఆలోచించట్లేదు. అర్జున్ భయ్యా, ఓయ్ ఏంటా నసా, హనీమూన్ అంటే నువ్వు కదా లుంగి కట్టాలి, ఆవిడ కట్టింది. పిలిచిన కంగారికి ఆవిడ నేను, నాది ఆవిడ వేసుకుని వచ్చాం. నిసినో సెసిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా, ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే. మీ వాయిస్ ని ఊహించుకోలేకపోతున్నాం. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుండే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే. ఓన్లీ ఫేస్ వాడాలి. పేపర్ ఆగినా నువ్వు ఆగేలేవు. ఇంత లిప్స్టిక్ వచ్చిందా? మేక ఆకులు తినట్టు తినేస్తున్నారు.
రష్మి గారు మీ పక్కన ఆ ప్లేస్ లో ఎవరిని ఎప్పుడు తీసుకొస్తున్నారు? ఆ ప్లేస్ లో ఎవరు ఎప్పుడు వస్తున్నారంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ టీవీలో. కంగ్రాచులేషన్స్ చెప్పారా ఇక్కడ? ఓ ఇంకో పక్క అల్లకొట్టకొట్టలు బేబీకి మేము ఇదే స్టేజ్ పై నామకరణం చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎప్పటికీ నాలాంటి చెల్లి చెల్లి తనకుంటుందని చెప్ప డాక్టర్ పిల్లని త్వరగా డాక్టర్ పిల్లని త్వరగా మా ఇంట్లో పెరుగులేదు స్నేహగారి అన్నానికి తిరుగులేదు. ఎప్పుడైనా మీరు చేసిన ఈవెంట్ కి తక్కువ డబ్బులు వచ్చాయని మీ భార్యకు చెప్పి కొంత డబ్బులు మీరు నొక్కేశారు. పెళ్ళాంకి కూడా చెప్పకుండా మీకు అలాంటి ఖర్చులు ఏమున్నాయా అని మేము తెలుసుకుందాం అనుకున్నాం. అన్ని ఫ్రీ కాదు కదా, కొన్ని కొన్ని ఛార్జ్డ్ ఉంటాయి వీడియోస్. ఆయన మీద వచ్చే కోపాన్ని ఇండైరెక్ట్ గా ఆయన పైన చూపించారా? వీక్లీ వన్స్ ఆయనకు పెసరట్టు ఇష్టం, అది చేయకపోతే ఆయన అర్థం చేసుకోవాలి. ఆయనకు పెసరట్టు వేరే ఇంట్లో దొరుకుతుందేమో ఎవరికి తెలుసు. ఇద్దరికి గొడవైనప్పుడు మొదట మీరే కాంప్రమైజ్ అవుతారా? ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది అంజలియే అని అడిగితే ఆమె ఎస్ అనే దాంట్లో నిల్చుంది. 100% అది అబద్ధం. కెమెరా ఉందని చెప్పొచ్చేమో గానీ నేనే కాలు పట్టుకోవాలి, నేనే కాలు పట్టుకోవాలి. రాకేష్ చేసిన కొన్ని స్కిట్స్ చూసి మోమాటంతో నువ్వు అందరి ముందు బలవంతంగా నవ్విన సందర్భాలు ఉన్నాయా? బట్ రాకేష్ అంత కాన్ఫిడెన్స్ ఏంటి రాకేష్? ఊ అంటే నవ్వుతూ ఉంటది, ఆమె జడ్జిమెంట్ వల్ల నా కామెడీ స్కిట్ అన్ని దొబ్బుతున్నాయి. నేను ఏ జోక్ వేరే వాళ్ళకు రాకేష్ పంపిన మెసేజెస్ కానీ నువ్వు ఎప్పుడైనా సీక్రెట్ గా చదివావా? అంటే నేను చాలా సార్లు ఆ విషయంలో గొడవ అయ్యాయి, చాలా సార్లు డిస్కషన్ అయింది. తను చదువుతుంది, ఆయన ఎంత ఫండి చేసినా మేము ఎంత అక్కడ నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విసుకురాదు ఖుషి పోదు వేసటలేనే లేదు అసలు నా మరో పేరు ఆనంద విహారీ నా దారి ఎడారి నా పేరు బికారి కుమ్మ కుమ్మ కోసన్నాయి కోటి రాగాలు ఉన్నాయి. పాడతా తీగ పునాది పైన నువ్వుగడని పాటల ప్రసాదాన్ని నిర్మించుకుంటావు అనిపిస్తుంది. కాంపిటీషన్ యాంగిల్లో వెరీ స్ట్రాటజిక్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్. మనసులో ధ్యానం, మాటలో మౌనం. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయం అన్నది. మనం పనిచేసేప్పుడు ఈ రోజే చివరి రోజు అని పనిచేయాలంట, నేర్చుకునేప్పుడు ఆ రోజు ఎప్పుడు రాదన్నట్టు నేర్చుకోవాలంట. రెండు మంది కంటెస్టెంట్స్ లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరే అబ్బాయిలు ఉన్నారు. కానీ మీ ఇద్దరు చాలయ్యా మిగతా 10 మందిని బ్యాలెన్స్ చేయడానికి. నువ్వు ఇలా పాడుతూ ఉంటే ఫైనల్స్ లో టాప్ 3లో నువ్వు బుక్డ్ అయిపోతావు. ఫ్యూచర్ లో ఇంత బరువు వేసుకోకుండా కొంచెం బరువు మోయి చాలు. విశ్వాసం అనేది ఒక పక్షి లాంటిది, అది ముందే సూర్యోదయాన్ని ముందే పసిగట్టి లేచి ఆహార అన్వేషణకు సిద్ధం అవుతుంది. గుర్తుపెట్టుకో రాముడు.
లేదు జానకి పతి కాగలనని ఆనాడు మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది యువర్ టెంపో సెన్స్ చాలా బాగుంది పాట పాడడానికి సంబంధించిన ఒక ఆకలి కావాలి అది నీలో వచ్చినప్పుడు ఈ పాట మరింత అందంగా ధ్వనిస్తుంది చిన్న మాట మంచి కాంపోజిషన్ అసలు అసలు బోర్ కొట్టదు కదా ఈ పాట ఎన్నిసార్లు వందల వేల సార్లు విన్నా కూడా చిన్న మాట కానీ పెద్ద పాట ఒక చిన్న మాట రెక్కలు తొడిగి రెప్పరెప్పలాడి గమకాలు వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది కానీ దానిలో స్పష్టత లేదు వయసు దారి తీసింది బలపు బురకలేసింది పాట నువ్వు పాడుతున్న పాట నీ సొంతమైనప్పుడు పాట నీలోంచి పొంగుతుంది మీ ఈటీవీలో